మరో ఉత్తరం చూద్దామండి. పాలకొల నుంచి జి రామశాస్త్రి రాస్తున్నారు. విగ్రహాలు పెట్టడానికి ఏవైనా నియమాలు ఉన్నాయా? ఎక్కడ పడితే ఎక్కడ పెట్టచ్చా? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. రెండు రకాలమ్మా, భక్త కన్నప్ప లాంటి భక్తులు ఉంటారు కొంతమంది, అవునా? వాళ్ళకి ఏ నియమాలు లేవు, కానీ అంత స్థాయిలో మనకి భక్తి లేదు కదా. కన్నప్ప ఏం చేశాడు? అవసరమైతే కన్ను పీకి శివుడికి ఇచ్చాడు. కాబట్టే ఎంగిరి నోటితో నీళ్లు పోస్తే అది అభిషేకంగా భావించాడు శివుడు. పంది మాంసం కాల్చి పెడితే అది సేకరించాడు. నీవు కూడా కన్ను కాలు శివుడికి ఇవ్వగలిగినంత గొప్పవాడివైతే నీకు విగ్రహాలు ఎక్కడ పెడితే అక్కడ పెట్టుకోవచ్చు. గుండెల మీద పెట్టుకో, మంచం మీద పెట్టుకో, నీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకో. కానీ నీ దగ్గర అంత భక్తి ఎక్కడుంది? అంచేత ఇంత భక్తి అంటే నేను చెప్పేది అడిగిన వారి గురించి కాదు. అంత భక్తి ఆయన ఉంటే ఏమో చెప్పలేము, అలా ఉంటే మీ ఇష్టం. కానీ సహజంగా మానవులు అలా కన్ను ఇమ్మంటే ఇవ్వలేరు. అలా లేని వారికి మాత్రం శాస్త్రంలో ఈ విగ్రహాలు ఈ మూల ఉండాలని చెప్పారు. ఆ రక అంటే పూజా విగ్రహాలు. పటాలంటారా, ఇల్లంతా మీ ఇష్టం, ఎక్కడ పెట్టుకోండి, గోడకు పెట్టుకోండి, ఎదురుగుండా కాళ్ళ దగ్గర ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. పటాలు వేరు, విగ్రహాలు వేరు. పూజా మందిరంలోనే విగ్రహాల నుంచి శాస్త్రీయ పద్ధతిలో ఆరాధించి తీరాలి. దానికి ఒక నియమం ఉన్నది. ఏం మంత్రశాస్త్రాలు సరదా కోసం చెబుతున్నాయా? మన ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోండి, మంచం మీద పెట్టుకోండి, కాళ్ళ మీద పెట్టుకోండి అని చెప్పడానికి నువ్వెవడువి, నీ బ్రతికెంత అని సాక్షాత్తు కృష్ణుడు ధిక్కరించి అడిగాడు నారదుని భక్తి సూత్రాల్లో. కాబట్టి తొందరపడి అలాగే ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోండి అని సలహా ఇవ్వకూడదు. అలాంటి సలహా ఎవరికి? కన్నప్ప లాంటి వాళ్ళకి. కన్నప్ప లాంటి వాళ్ళు కానటువంటి వాళ్ళు. కలియుగంలో మానవులకు నియమాలు కష్టం కదమ్మా. కట్టుకున్న భార్యని సరిగ్గా గౌరవించలేని నీచులు కొందరైతే, అన్నగారి భార్యని పెళ్లి చేసుకునే కొంతమంది, ఇలాంటి వాళ్ళు ఉన్న లోకాలు ఇవి. ఈ లోకంలో విగ్రహాలకు కూడా ఒక నియమం ఉన్నది. మనం అన్నం తినే గదిలోకి వెళ్ళి ఇంకొక ఆల పనులు, అపవిత్ర పనులు చేయగలమా? అశుచి పనులు చేయగలమా? స్నానం చేసేటటువంటి బాత్రూంలో అన్నం తింటామా? ఆలోచించండి ఒకసారి. అలాగే పూజా మందిరంలో పెట్టుకునే విగ్రహాలు ఎక్కడ పెడితే అక్కడ ఎలా పెడతాం? పెట్టలేము. కాబట్టి శాస్త్రీయ రీతిలో ఈ ఏ విగ్రహం ఎక్కడ ఉండాలో అలా ఉండవలసిందే. ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు. చాలా సంతోషం అండి మా ఈ కార్యక్రమానికి విచ్చేసి, మా ప్రేక్షకుల ధర్మ సందేహాలు తీర్చి చక్కటి సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు.